ఫ్రెండ్స్ నేను మీ చంద్ర చంద్రశేఖర్ ఈ 2024 మీకు గొప్ప ప్రాస్పరస్ ఇయర్ కావాలని కోరుకుంటున్నాను ఆ ప్రాస్పరిటీ స్వర్గసీమ వెంచర్లు ఇవ్వగలవని నమ్ముతున్నాను స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ మంత్రి విడదల రజని ఆఫీస్ పై రాళ్ల దాడి ఘటనలో దాదాపు 50 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు దీంతో గుంటూరు పట్టాభిపురం పిఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకుంటున్నారు టీడీపీ నేతలు కార్యకర్తలు పాముల పార్టీ రాంబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు మంత్రి రజనీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు అయితే చర్చ్కు వెళ్లి వస్తుంటే అరెస్టు చేశారని బాధితుడి భార్య ఆరోపించింది పసుపు రంగు చొక్కా వేసుకున్నాడని అతడే నిందితుడని అనుమానంతో పట్టాభిపురం పిఎస్లో నిర్బంధించారని తెలిపింది తన భర్తను రాత్రి నుంచి పిఎస్లో పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్రని అడిగి తెలుసుకుందాం రవీంద్ర అసలు ఏం జరిగింది ఏం చెప్తోంది బాధితురాలు థ్యాంక్ యూ శ్రోత ఏదైతే ప్రధానంగా రాత్రి విడతల రవీంద్ర ఆఫీస్ పై కొంతమంది గుర్తు తెలియని యువకులు దాడి చేశారు ఈ దాడి చేసిన నేపథ్యంలోనే ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యి అందరినీ కూడా దాదాపు న్యూ ఇయర్ వేడుకలు ముగించుకొని ఇళ్ళకి వెళ్లే వాళ్ళ మీద కూడా దాడికి తెగబడ్డారు అంటే దొరికిన దొరికినట్టు కొట్టడం కూడా జరిగింది అయితే ప్రధానంగా అక్కడ ఎవరైతే టీడీపీ చొక్క కలర్ చొక్క అంటే తీసుకున్న నెపంతో అతను కొట్టారు అంటే అతను దాడిలో పాల్గొనలేదు ఏం లేదు ఇలా 60 మందికి పైగా కూడా అనుమానితుల్ని రాత్రి నుంచి అదుపులో తీసుకున్నారు అనేక వాహనాలు కూడా సీజ్ చేయడం కూడా జరిగింది అయితే నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి విడతల రజని ఆఫీస్ వద్ద అదే ప్రధాన రహదారిలో ఉంటుంది ఆ రహదారి అంతా కూడా మొత్తం పూర్తిగా మూసివేశారు మూసివేసినప్పుడు ట్రాఫిక్ అంతరాయం కలిగింది అనేక ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందులు పడ్డా కూడా రాత్రి ఏదైతే న్యూ ఇయర్ వేడుకలు ముగించుకొని వెళ్తున్న నేపథ్యంలో కొంత అక్కడ గొడవ చెలరేగి చిన్న గొడవ కాస్త తారస్థాయికి చేరింది దాంతో విడతల రజని ఆఫీస్ పై దాడి చేశారు దాడి చేసిన వాళ్ళు ఎవరూ తెలియదు కానీ మొత్తానికి అరే గుర్తు తెలియని వ్యక్తులు అన్నారు అంటే వాళ్ళని ఏదేదో అమాయకులను పట్టుకొని వెళ్ళేసి వాళ్ళందరినీ కూడా రాత్రి నుంచి ఇంట్రాగేషన్ పేరుతో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు అయితే ఈ నేపథ్యంలోనే ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా వెళ్తున్న క్రమంలో అతను కేవలం పసుపు చొక్క ధరించారనే నెపంతో అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఇటు అయ్యప్ప స్వాములు కానివ్వండి మహిళలు కానివ్వండి అందరిని ఎవరు దొరికితే వాళ్ళని పోలీసులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించి వాళ్ళని వాళ్ళపై కొట్ట దాడి చేశారు అయితే ఇదంతా కూడా ప్రేక్షక పత్ర పోషిస్తూ పోలీసులు ముందుగా ఏదైతే న్యూ ఇయర్ వేడుకలకి 12 గంటల దాకా పర్మిషన్ ఉందంటూ కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో వాళ్ళు ఎలాంటి ముందస్తు చర్యలు కూడా చేపట్టకుండా దీనిపై ఒక్కసారిగా గుంటూరు నగరంలో ఒక భయానక వాతావరణం సృష్టించారు పోలీసులు అయితే వీళ్ళందరూ కూడా మా అమాయకులను తీసుకొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఉదయం నుంచి పోలీస్ స్టేషన్లో పెట్టారు ఒక నీరు వేడుకలు పండగ నేపథ్యంలో మేము ఇంటికి కూడా వెళ్ళనీయకుండా మమ్మల్ని అనేక ఇబ్బందులు పెడుతున్నారు వాహనాలు సీజ్ చేశారు అని చెప్పి పోలీస్ స్టేషన్ ఎదుటి మాత్రం బాధితులు ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది శ్వేత మిడ్ నైట్ చర్చి నుంచి వస్తా ఉన్నాము మా బ్రదర్ ని డ్రాప్ చేయడానికి ఆ ఏరియాలోనే ఉంటారు ఆ పక్క లైన్ లో డ్రాప్ చేసి వస్తా ఉన్నప్పుడు ఏంటా గొడవ జరుగుతుందని మా వారు దిగారు దిగి తను చూస్తా ఉన్నారు చూస్తా ఉండి ఏం జరుగుతుంది అనే లోపే తీసుకెళ్లిపోయారు కారణం ఏంటి అంటే ఎల్లో షర్ట్ వేసుకున్నాడు ఎల్లో షర్ట్ వేసుకోవడం తప్ప ఎవరి అభిమానాలు వాళ్ళకు ఉంటాయి అందుకని చెప్పి తీసుకెళ్లిపోతారా మీరు ఏది మీ దగ్గర ప్రూఫ్ ఉందా రాళ్లు వేసినట్టు తన చేత తను రాళ్లు వేసి అద్దాలు పగలు చూసినట్టు ప్రూఫ్ ఉందా తను వేసినట్టు ప్రూఫ్ ఉందా మీ ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసేస్తారా రోడ్ల మీద ఎవరు కనిపిస్తే వాళ్ళని ఇది చాలా అన్యాయం మనిషిని ఇప్పటికి నేను వచ్చాను తనకి హెల్త్ బాగలేదు తనకి హై షుగర్ ఉంటది టాబ్లెట్స్ లోపలికి అలౌ చేయటం లేదు మేము వెళ్ళి చూడాలి కనీసం మనిషిని చూపించమంటే చూపించట్లేదు ఏం చెయ్యాలనుకుంటున్నాను న్యాయం జరిగిందాక ఇక్కడే ఉంటాం.